नमस्ते मेरे चूसा टीवी वन नैन अनिल समाजों में 80% पैगा मेजारटी जन के राज्यधिकार दखल लक्ष्य तो टीवी नैन टीवी वन चपेट बृहत्तर कार्यक्रम की स्वागत स्वतंत्र वे 63 गड़चना दलित भोजन प्रजा जीवन विधान एला अभिवृद्धि की नोचुक प्रति क्षण ब्रतक पोराट में अलसीपये दलित बहुजन राज्यधिकार पोराटम चयलेको ऐक्यम दलित बहुजन वर्ग अग्रवर्ण अड़गड़ना चीलचे प्रयत्न चस्नाई विभजु पालं अने पद्धति दलित बहुजन अणचिवेस्तू वार्जाधिकारा दूर चुनाव ओटू विलव पेद प्रजु अग्रवर्ण चत मोसपोत इदे अंशा मन तो चर्चा की मन स्टूडियो हाईकोर्ट अडवकेट साम्राट वेणुगोपाल गार मेजारी के राज्यधिकार दाले एम चया वार तो चर्चिदा नमस्कार वेणुगोपाल गार साम्राट वेणुगोपाल रो सारी राव स्टूडियो की చెప్పండి సార్ అంటే మనం ఇంత గతంలో కూడా మెజారిటీకే రాజ్యాధికారం గురించి మాట్లాడాం అయితే అప్పుడు కొన్ని అంశాలను మనం మాట్లాడలేదు అలాంటి అంశాలను ఈసారి చర్చిద్దాము అసలు మెజారిటీకే రాజ్యాధికారం ఇదివరకు ఎలా ఉండేది అంటే మనకు స్వతంత్రం రాకముందు ఎలా ఉంది స్వతంత్రం వచ్చాక ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళకి నిజంగా రాజ్యాధికారం ఉందా అసలు రాజ్యాధికారం ఎలా వస్తుంది ముందుగా టీవీ 9 ఈ బహుజన ప్రజలకు రాజ్యాధికారం అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని ఈ ప్రజలకు అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా తోటి బానిసలారా ఈ దేశ మూలవాసులారా అందరికీ జై భీమ్ జై మూల్ నివాసి ఈ దేశ్ కి ఆజాదీ జూటీ హై దేశ్ మే హమారా జనతా భూకీ హై అన్నాడు మహాకవి మరాఠీ అన్నాభౌ సాటే 60 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ప్రజలు ఇంకా ఆకలి కేకలతో ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు పూలే అంబేద్కర్ జన్మదిన ఉత్సవాలను ఈ సంవత్సరం వాడవాడన వీధి వీధిన దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు 60 సంవత్సరాల కింద బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాసిండు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క పార్టీలకు గాని ఈ యొక్క మేధావులకు ఆ రోజు తెలియదా ఈ రోజు దాని మీద అడావుడి చేస్తున్నారు పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు అంటే 1848 నుండి 1956 వరకు 102 సంవత్సరాలు సుమారుగా 102 సంవత్సరాల పోరాట ఈ మహాపురుషుల పోరాట ఫలితంగా ఏదైతే ఈ జాతి చైతన్యవంతమైందో ఈ మేధావులు చైతన్యవంతమయ్యారో వీళ్ళందరూ చేసిన కృషి ఫలంగానే ఇవాల అన్ని రాజకీయ పార్టీలు పూలే అంబేద్కర్ల యొక్క జన్మదినాలను జరుపుకోవడానికి అత్యంత ఉత్సాహాన్ని ఈ సంవత్సరం చూపడం జరిగింది అంటే కేవలం జన్మదినాలను జరుపుకోవడమేనా లేకపోతే ఆ స్ఫూర్తితో పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఆ విధంగా పనిచేస్తున్నాయా కేవలం లేకపోతే ఇవి కూడా ఒక నాటకమా అంటే బహుజనులను ఆకర్షించేందుకు భాగంగా అనేక సామాజిక సంఘాలు అనేక ప్రజాసామిక సంఘాలు అనేక మంది మేధావులు పనిచేస్తున్నటువంటి పోరాట ఫలితంగానే ఇవాల ఈ స్థాయి చైతన్యం రావడం జరిగింది వాళ్ళు పనిచేయలేదని చెప్పడానికి అవకాశమే లేదు ఇంకా పని చేస్తూనే ఉన్నారు ఈ సమాజంలో కాకపోతే ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోఆర్డినేషన్ చేయలేకపోవడం వల్ల ఇంకా ఈ యొక్క ఏదైతే అభివృద్ధి ముందుకు తొందరగా అందుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఇవాళ ఆధునికమైనటువంటి ఈ యొక్క అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో మనం ఇంకా ముందుకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తను అవిశ్రాంతంగా 40 సంవత్సరాల పోరాటాన్ని 1916 నుంచి 1956 దాకా చేసినటువంటి 40 సంవత్సరాల పోరాట ఫలితంగా హక్కులు అధికారాలు లభించాయి ఈ దేశంలో విద్యాపరమైన రిజర్వేషన్లు లభించాయి ఉద్యోగపరమైన రిజర్వేషన్లు లభించాయి మరియు రాజకీయపరమైన రిజర్వేషన్లు కూడా లభించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట ఫలితంగానే 1932 ఆగస్టు 17 నాడు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు సంబంధించినటువంటి రాజకీయ హక్కులు అధికారాలు కమ్యూనల్ అవార్డు రూపంలో ఇవ్వడం జరిగింది ఇంగ్లాండు బ్రిటిష్ పాలకులు ఆ రోజున 1932 నాడు ఆ 32 నాడు వచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల రాజ్యాధికార వెలుగురేఖలను మొత్తం ఒక కాలయముడు ఇలా వెలుగులను మొత్తం సూర్యచంద్రాదులను మింగి ఈ సమస్త లోకానికి ఎలా చీకటైతుందో అలాంటి గ్రహణం పట్టింది ఈ ప్రజలకు అలా గ్రహణమే మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ 1954లో కూడా కుదు చెప్పడం జరిగింది ఏదైతే నేను సాధించానో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు ఈ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అవి వాళ్ళకి ఇవ్వండి
మాత్మా గాంధీ గారిని అడిగితే అప్పుడు గాంధీజీ గారు ఈ దేశాన్ని ముక్కలు కావడానికి నేను ఒప్పుకోను ఈ దేశమంతా కలిసి ఉండాలని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కన్విన్స్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ వేల సంవత్సరాలను నా ప్రజలు తిండికి బట్టకు గూడుకు గుడ్డకు నోసుకోకుండా మూతికి ముంత ముట్టికి చీపిరి కట్టుకున్నటువంటి నా సమాజాన్ని వెలుగురేకలను వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. గాంధీ గారు తప్పకుండా మీరు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే గాంధీ గారు 1932లో పూనా ఎడవార జైల్లో సెప్టెంబర్ 21 నుంచి 22 23 24 ఆమర నిరాహార దీక్షనైన నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వెనకబడిన తరగతి ప్రజలకు హక్కులు అధికారాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈ అంశాన్ని తర్వాత ఏదైతే పూనా ఫ్యాక్ట్ జరిగిందో పూనా ఫ్యాక్ట్ ఫలంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు నిజమైనటువంటి ఈ యొక్క బహుజన సమాజం యొక్క రిప్రజెంటేటివ్స్ కాదు. ఇవాళ ఎస్టీ నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రతినిధులుగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడట్లేదు. కావాలి ఆవలింతకు మాత్రమే నోరు తెరవడం జరుగుతుంది పార్లమెంట్లలో అసెంబ్లీలలో కానీ ఈ ప్రజల సమస్యల మీద నోరు మాత్రం ఎత్తడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క మనువాద పార్టీల యొక్క చెంచాలుగా పనిచేస్తున్నారు. ఆ మనువాద పార్టీల యొక్క ఎజెండాను వాళ్ళు ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో నాకు టికెట్ వస్తుందో రాదో అనేటటువంటి తమ భవిష్యత్తు వ్యక్తిగత భవిష్యత్తు మీద ఆధారపడి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కానీ నిజంగా నేను ఎస్సీ రిప్రజెంటేటివ్ను నేను ప్రత్యేకించబడినటువంటి నియోజకవర్గంలో గెలిచాను. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పుణ్య ఫలంగానే రాజకీయ రిజర్వేషన్ల ద్వారా నేను గెలిచాను. అంబేద్కరే కనుక లేకపోతే నేను ఇవాళ ఎమ్మెల్యేను గాను ఎంపీని గాను. కాబట్టి ఆ అంబేద్కర్ యొక్క ఏదైతే కళ ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ అణచివేయబడ్డటువంటి ఈ ప్రజలకు నిజమైనటువంటి హక్కులు అధికారాల కోసం నేను పోరాటం చేస్తానని ఏ ఒక్కరు కంకణం కట్టుకోవట్లేదు. వేణుగోపాల్ గారు, మీరు చెప్పింది వాస్తవమే, అయితే చాలా లోతుగా వెళ్ళి చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ సందర్భంగానే మరి మీలాంటి యంగ్ జనరేషన్ వారు ఎంతవరకు ఈ జ్యోతిరావు పూలే కానీ అంబేద్కర్ ఐడియాలజీ గురించి వాళ్ళకి తెలుసు, అసలు తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇవాళ అనేక రాజకీయ పార్టీలు అనేక మనువాద పార్టీలు యూత్ను మరియు విద్యార్థులను వాళ్ళను అనేక రకాలైనటువంటి కుట్రలలో కుతంత్రాలలో మాయ ముసుగులలో వేసి ఆ యూత్ను వాళ్ళ యొక్క శక్తిని సర్వనాశనం చేస్తున్నాయి. వాళ్ళకున్నటువంటి ఇంటలెక్చువల్ని ఈ దేశానికి ఈ దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాంటిది ఇవాళ చదువుకునే విద్యార్థిని రాజకీయాల రంగులు పులిమి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. అందుకే కాంశీరామ్ గారు అంటారు, చదువుకునే విద్యార్థులను రాజకీయాల వైపు లాగొద్దు, ఎవరైతే చదువు ఆగిపోయిందో ఎవరైతే చదువుకున్న మేధావులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క సమాజం కోసం ఈ యొక్క రాజకీయ పార్టీలలో పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నారు. కాబట్టి అలా ఇవాళ ఆ కుట్రలు కుతంత్రాలు తెలుసుకోకుండా యువత వాళ్ళు చేసేటటువంటి ఈ అగ్రవర్ణ మనువాద పార్టీలు చేసేటటువంటి యంగులు మెతుకులకు ఆశపడి తమ జీవితాలను మరియు తమ జాతి యొక్క ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క కుట్రలను కుతంత్రాలను తెలుసుకొని నిజంగా మనం వేలాది సంవత్సరాల నుంచి ఎత్తైతే బాధపడ్డరో మన యొక్క పూర్వీకులు వాళ్ళ యొక్క భవిష్యత్తును తేటతెల్లం చేయాలంటే ఈ చదువుకున్న యువత విద్యార్థులు పూలే అంబేద్కరు యొక్క ఏ విధంగానైతే వాళ్ళు అహర్నిశలు తమ జీవితాంతం ఈ ప్రజల కోసం పనిచేశారో ఆ యొక్క స్ఫూర్తిని పునికి తెచ్చుకొని పనిచేస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది, వీళ్ళ జాతి ప్రజల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇవాళ మనం ఈ శీర్షిక ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు హక్కులు అధికారాలు రాజ్యాంగ పరమైన రాజకీయ విలువలు సమానత్వం కావాలని కోరుకుంటున్నాము, దానికి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఆ యువత ఆ క్రమేణ పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ అట్లాంటి పరిస్థితులు లేవు కదండి. ఇప్పుడు ప్రతి పార్టీలోనూ ఒక ఈ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఏదైతే రాజకీయ పార్టీలు చెప్తాయో ఏవైతే ఆదేశాలు ఇస్తాయో అయ్యే సమస్యల్ని వీళ్ళు క్యారీ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మరి ఇలా రాజకీయ పార్టీలకి అనుబంధంగా పనిచేసే విద్యార్థి సంఘాలు ఉన్నంతకాలం మీరు చెప్పినట్లుగా మరి ఇలాంటి ఏదైతే సామాజిక న్యాయం ఏదైతే రాజ్యాంగ పరంగా వెనుకబడిన వర్గాలకు చెందాల్సిన హక్కులు కానీ సమానత్వం కానీ దక్కే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది సార్. అందుకే బహుజన సమాజ్ పార్టీకి విద్యార్థి సంఘం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంశీరామ్ గారు చెప్పారు మా పార్టీకి విద్యార్థి విభాగం అవసరం వద్దు, మనం పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఏదైతే ఏదైతే పనిచేస్తున్నామో ఆ ప్రజ ఆ విద్యార్థులను కానీ ఆ యువతను కానీ మిస్గైడ్ చేయొద్దు, వాళ్ళను బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకొని వాళ్ళు గొప్ప గొప్ప ఆఫీసర్లు కావాలి, ఆఫీసర్లే తిరిగి ఈ సమాజానికి పనిచేయవలసినటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ సమాజంలో అనేక కుల సంఘాల నాయకులు పనిచేయడం జరుగుతున్నది. వాళ్ళు కొంతవరకు తమ కులాలను చైతన్యం చేస్తున్నారు కానీ ఆ కుల సంఘాల నాయకులు ఏకమై కూర్చొని
మన సమాజము నాకు మన కులాల వాట ఎంత మన కులాల యొక్క జనాభా పర్సంటేజ్ ఎంత మనందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మనం గెలవకపోయినా పర్వాలేదు కాంశీరామ్ గారు 2% ఓటు చీల్చితేనే దేశంలో రాజ్యాధిక అన్ని రాజకీయ పార్టీలు డౌన్ అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ కూలిపోవడం జరిగింది అంటే మనం గెలవవలసిన అవసరం లేదు మన ప్రజల యొక్క ఏదైతే కుల సంఘాలనే ఇవాల మెజారిటీ ప్రజలు ఈ యొక్క ఈ ఈ ఈ ఓటు బ్యాంక్ తోటి మనం ఆ యొక్క రాజకీయ పార్టీల యొక్క కూల్చివేయడం జరిగితే ఆటోమేటిక్ బౌజన్లు రాజ్యాధికారం కానీ మీరు చెప్పింది వాస్తవమే కానీ ఆ విధంగా ఆలోచనలు లేవండి మీరు అబ్జర్వ్ చేస్తే రాజకీయ పార్టీలు కానీ కుల సంఘం నాయకులు కానీ ఎవరైతే మేధావులుగా ఉన్నారో దళిత బౌజన్లు ఎవరైతే మేధావి వర్గాలుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్స్టెంట్ మనకి కావాలని రిజల్ట్స్ కావాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు లేకపోతే ఒక లిమిటేషన్స్ పెట్టుకొని అంటే స్కాలర్షిప్ల కోసమో లేకపోతే అడ్మిషన్ల కోసమో లేకపోతే చిన్న చిన్న అవసరాల కోసమో వీటి మీదే పనిచేస్తారే తప్ప మీరు చెప్పినట్టుగా పెద్ద టార్గెట్ లక్ష్యాన్ని పెట్టుకుని అంటే రాజ్యాధికారం అనే ఒక టఫ్ టార్గెట్ని పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేయాలి ఆ దిశగా ఉద్యమించాలి లేకపోతే మీరు చెప్పినట్లుగా 2% ఓటు చీల్చగలిగితే మనము విజయం సాధించినట్లే అన్న విషయాన్ని చాలామంది వరకు తెలియదండి చాలామందికి తెలియదు ఇదే విషయాన్ని గ్రామీణ ప్రజలు గ్రామాల్లో ఉండే ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రధాన ఓటు బ్యాంక్గా ఉండేది అగ్రవర్ణ పార్టీలకు ప్రధాన ఓటు బ్యాంక్గా ఉండేది ఈ గ్రామాల్లో నివసించే వాళ్ళే వీళ్ళందరూ కూడా బహుజనులు కానీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో తెలియదు కేవలం అంటే ఓటుని అమ్ముకునేంత దుస్థితికి దిగజారిపోయి అంటే ఎలక్షన్లు అంటే ఏదో పండగ అన్నట్టుగా డబ్బులు వస్తాయన్న ఒక ఆలోచనలు అలా అట్లా అంటే వీళ్ళని అలా క్రియేట్ చేస్తున్నారు పార్టీలు కానీ నాయకులు కానీ మీరు చెప్పిన ఎవరైతే కుల సంఘం నాయకులు కానీ అలాగే బహుజనంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ వీళ్ళని అలా తయారు చేయడం అలాగా తీర్చిదిద్దడం వల్ల వీళ్ళు కేవలం ఓటు బ్యాంక్గానే మిగిలిపోతున్నారే తప్ప రాజ్యాధికారం అనేది ఎలా ఉంటుంది దాని రుచి ఎలా ఉంటుంది రాజ్యాధికారం వస్తే ఏం జరుగుతుంది తమ సమస్యలకి పరిష్కారం రాజ్యాధికారం అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు వేణుగోపాల్ గారు కరెక్టే సార్ మీరు అన్నది వాస్తవమే కానీ భారతదేశానికి మనం గమనించాల్సిన అవసరం ఉంది భారత ప్రజలు ఎవరు విదేశీ ప్రజలు ఎవరు అనేటటువంటిది ఈ చదువుకున్న యువతకి బాగా అర్థమవుతుంది ఇవాళ ఈ చదువుకున్న యువత చదువుకున్న మేధావులు ఈ సమాజానికి దిశ దశ నిర్దేశం చేయవలసినటువంటి వాళ్ళు ఆలోచించడం లేదు పెద్దగా ఇవాళ ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ పార్టీస్ కమ్యూనిస్టు బీజేపీ కాంగ్రెస్లు ఉన్నాయో ఆ పాలకులు మొత్తం రూలింగ్ చేసేది మొత్తం బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఆర్యులు అనేది చరిత్ర చెప్తుంది ఆర్యులు విదేశీయులని చరిత్ర చెప్తుంది ఆర్యులు విదేశీయులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతూ పోతూ మళ్ళీ బ్రాహ్మణులకు స్వతంత్రం ఇచ్చిపోయారు అంటే క్లియర్గా అర్థమవుతుంది విదేశీయులకు స్వతంత్రాన్ని పవర్ ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయారు మరి భారత ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉన్నది ఈ దేశాన్ని అనేక తెగలుగా గుంపులుగా గ్రూపులుగా వచ్చినటువంటి విదేశీ పాలకులు డచ్ వాళ్ళు ఫ్రెంచి వాళ్ళు మొఘల్స్ బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు వచ్చినటువంటి ఆర్యులు వీళ్ళంతా విదేశీయులు అనేటటువంటి విషయం ఇలా యువతకు తెలుసు మేధావులకు తెలుసు అయితే ఫ్యూజిలాండ్ అనే దీవిని మహేంద్ర చౌదరి గారు పరిపాలిస్తుండేవారు న్యూజిలాండ్ ఫ్యూజిలాండ్ ఆ దీవిలో ఆ ప్రజలు ఏం చేశారంటే మహేంద్ర చౌదరి అయితే ఆ ప్రజలు ఏం చేశారంటే ఒక సివిల్ వార్ ని తీసుకురావడం జరిగింది ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ ఈ రాజు అనే అతను ఈ దేశానికి సంబంధించిన వ్యక్తే కాదు కాబట్టి ఈ దేశంలో బతకడానికి రావచ్చు విదేశీయులు కానీ ఆ ప్రజలను రూల్ చేసే హక్కు లేదని ఒక ఉంది తీర్మానం ఉంది ఐక్యరాజ్య సమితి కాబట్టి ఇప్పుడు ఇవాళ కూడా విదేశీయులైనటువంటి ఆర్యులు ఇవాళ బ్రాహ్మణుల రూపంలో ఈ దేశాన్ని అన్ని రాజకీయ పార్టీలు రూల్ చేస్తున్నారు ఆ యొక్క రూల్ చేస్తున్నటువంటి బ్రాహ్మణులకు ఏజెంట్లుగా ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి వెలమ కమ్మాలు మొత్తం ఏజెంట్లుగా పనిచేస్తున్నారు కానీ వీళ్ళు రూల్స్ మేకింగ్ చేసేటటువంటి ఏది కానీ వీళ్ళ చేతుల్లో లేదు అంతేకాకుండా ఇవాళ ఆ యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవాలి అందుకే అన్నాడు అన్నా బోస్ అంటే ముందుగానే చెప్పాను ఏ దేశ్కి ఆజాదీ జూటీ హై దేశ్ మే అమారా జనతా బుకి హై దేశానికి స్వతంత్రం వచ్చిందనేది అబద్ధము దేశానికి స్వతంత్రం రాలే ఏ బ్రాహ్మణంకు ఆజాదీయే ఇది బ్రాహ్మణులకు సంబంధించిన ఆ స్వతంత్రము కాబట్టి ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉంది బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలకు సంబంధించినటువంటి స్వతంత్రం అది ఈ బౌజన్లకు సంబంధించిన స్వతంత్రము కాదు కాబట్టి ఈ బౌజన్లు స్వతంత్రం ఈ ఉద్యమం ఉంచవలసినటువంటి అవసరం ఇంకా చాలా ఉంది దేశానికి ఒక సైడ్ నుంచి సంబరాలు చేసుకుంటున్నారు స్వతంత్రం వచ్చిందన్నది ఆ స్వతంత్రం అనేది అబద్ధము కళ్ళ ఒట్టి బూటకము కాబట్టి దయచేసి మీరు సంబరాలు చేసుకోకండి అది ఒక ముసుగులో జరుగుతున్నటువంటిది ఈ దేశ ప్రజలు ఆకలితో అర్ధాకలితో మరణిస్తున్నారు ఇప్పటి వరకు కూడా రికగ్నైజ్డ్ లేని జాతులు ఇప్పటి వరకు కూడా చెన్సులు లంబాడు ఎరకలు యానాదులు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు రికగ్నైజ్ ఐడెంటిటీ లేదు కొన్ని బట్టలు కూడా లేనటువంటి జాతులు ఉన్నాయి ఆ జాతులకు ఇప్పటి వరకు కూడా
ఐడెంటిటీ లేదు ఆ జాతులకు కూడా ఈ బుద్ధుడు కోరుకున్నాడు సమత స్వతంత్రత బంధుత న్యాయపర ఆధారిత సమాజము బాబాసాహెబ్ అంబేద్కర్ అది ఎగ్జాక్ట్లీగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫ్రాటర్నిటీ లిబర్టీ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఇవన్నీ పొందుపరచడం జరిగింది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏందంటే అరే విశ్వంలో మానవులనే వాళ్ళు ఒక మైత్రి భావనతో కలిగి ఉండాలి మైత్రి భావన మిత్ర భావనకు తేడా ఉంటుంది మైత్రి భావన అంటే మన చుట్టూ జీవిస్తున్నటువంటి సకల జీవరాశులు కూడా సంతోషంగా జీవించాలనేది మైత్రి భావన మిత్ర భావన అనేది మనుషులు మాత్రమే బాగుండాలనుకోవడం ఇంకా అమిత్ర భావన ఒకటి ఉంటదిక మేము వర్గ ప్రజల మేము మాత్రమే బాగుండాలి మిగతా ప్రజలందరూ బానిసలుగా ఉండాలి బానిసలుగా అంటే ఈ పై మూడు వర్ణాలకు బానిసత్వం చేయాలి వీళ్ళ యొక్క డ్యూటీ ఏందంటే ఈ శూద్రులు గాని ఈ బౌజనులు అనుకునేటటువంటి వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏందంటే పై మూడు వర్ణాలకు సేవ చేయాలి పై మూడు వర్ణాలు ఏం కబ్జా చేసినాయంటే ఒకటి లెజిస్లేచర్ కబ్జా చేసింది బ్రాహ్మణ్ తర్వాత సారీ ఏంటంటే ఇక్కడ పవర్ కబ్జా చేసింది తర్వాత ఎడ్యుకేషన్ కబ్జా చేసింది ఎకనామిక్ కబ్జా చేసింది ఎకనామిక్ ఏమో బనియాలు కబ్జా చేసిరు పవర్ ఏమో క్షత్రియులు కబ్జా చేసిరు ఎడ్యుకేషన్ మొత్తం ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ మొత్తం బ్రాహ్మణ్ రూల్ మేకింగ్ చేశారు సార్ కాబట్టి ఈ అంశాలను ఇంటెలెక్చువల్స్ చదువుకున్న మేధావులు సమాజాన్ని ఫస్ట్ పోలరైజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల వ్యవసాయం చేయాలనుకోండి ఫస్ట్ దాన్ని సాగు చేసిన తర్వాతనే పంట పండుతుంది డైరెక్ట్ ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగితే మాకెంత ఇస్తావని అడుగుతారు ఆల్రెడీ శత్రు పార్టీలు మొత్తం వాళ్ళకు తయారు చేశారు 1000 రూపాయలకు ఓటు అమ్మండి లేకపోతే 500లకు ఓటు అమ్ముకోండి మీ ఓటు విలువ ఇంతే 5 సంవత్సరాల మీ జీవితం మొత్తం తాకట్టు వేయండి పెట్టండి 500లకు 1000 రూపాయలకు అని వాళ్ళు ఆల్రెడీ బిర్యానీ పొట్లాలకు సారా ప్యాకెట్లకు మందు బాటిళ్లకు బీరు బాటిళ్లకు అలవాటు చేశారు కాబట్టి ఆ సంస్కృతిని తీసేయాలంటే మనం కూడా డైరెక్ట్ ఓటు అడిగితే ఏమనుకుంటారు వాళ్ళు వీళ్ళు కూడా అదే అనుకుంటారు కాబట్టి ఫస్ట్ ఆ వ్యవసాయంలో భాగంగా పంట పండాలంటే ఫస్ట్ దాన్ని ఆ పొలాన్ని ఇట్లా ఫస్ట్ దాన్ని సారవంతం చేయాల్సిన తర్వాత పంట వేస్తే పండుతుంది కాంచీరామ్ చేసింది కూడా అదే కాంచీరామ్ దగ్గర 1000 కోట్ల రూపాయలని రాజకీయ పార్టీ ఏం నిర్మాణం చేయలేదు కొన్ని 100ల ఎకరాలను ఆయన ఇట్లా చేసి చూపించిండు కానీ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి హక్కులు అధికారాలతో సమత స్వతంత్రత బంధుత న్యాయపర ఆధారిత సుఖశాంతులతో జీవించాలని కోరుకుండు అది కొంతవరకే సక్సెస్ చేయగలిగిండు కాంచీరామ్ గారు ఆ ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా పడ్డది కానీ కాంచీరామ్ లాంటి కాంచీరాములు ఇంకా 1000 మంది పనిచేయాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నది ముఖ్యంగా యువత ఈ యొక్క స్ఫూర్తితో పనిచేయాల్సినటువంటి అవసరం పెద్ద ఎత్తున ఉన్నది సార్ ఓకే ఓకే మీరు చాలా ఆవేశంగా చాలా లోతుగా వెళ్ళి మాట్లాడుతున్నారు అయితే ఇంకొక విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయండి ఏదైతే మనము మన సంస్కృతి ఇది మన మన ఈ ఎవరైతే బహుజనులు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళంతా ఒకటే మనమంతా ఒకటే మన సమస్యలంతా ఒకటే అన్న ఒక భావన కలిగించాలంటే ఏదైతే మీరు చెప్పినట్టుగా జ్యోతిరావు పూలే కానీ అంబేద్కర్ కానీ పెరియార్ కానీ వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి కానీ వీళ్ళందరూ కూడా పేద ప్రజల తరపునే ఉద్యమించారు పేద ప్రజల కోసమే తమ జీవితాన్ని త్యాగం చేశారు వాళ్ళ ఆ స్ఫూర్తిని ఎందుకు వేరే నాయకులు క్యారీ చేయలేకపోయారు అంటే కొంతవరకు మీరు చెప్పినట్టు కాంచీరామ్ అంబేద్కర్ గారి ఐడియాలజీతో పనిచేశారు సక్సెస్ సాధించారు కానీ మన దేశంలో చాలామంది మేధావులు ఉన్నారు చాలామంది ఈ అంటే ఈ ఈ వేలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎందుకు ఆ ఇంపాక్ట్ని అంటే ఆ ప్రభావాన్ని ఎందుకు అంత మీరు ఏదైతే మేధావులు ఉన్నారు అంటున్నారు కదా ఆ మేధావులందరి యొక్క కృషి ఫలితంగానే ఇవాళ ఈ ఇంత మాత్రం చైతన్యం ఉన్నది ప్రజలకు కనీసం ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళని విమర్శించడం తప్పు ఇప్పుడు మా నాన్న 5వ తరగతి చదువుకున్నాడు మరి నేను ఇవాళ ఎంఏ ఎల్ఎల్బి చేశాను మా నాన్న వేస్ట్ అంటే ఎట్లా నేను అంటే ఇక్కడ ఏంటంటే నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఈ జాతుల కోసం ఈ అంచబడ్డ జాతుల వర్గాల కోసం పనిచేసిన ఫలంగానే నేను ఇవాళ కూర్చున్నా విమర్శించడం కాదు ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది కదా చాలా పెద్ద ఎత్తున ఉంది అందుకే చెప్తున్నాను కదా కానీ పనిచేయాలని ఉంది అని మీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళని మళ్ళీ అగ్రవర్ణ పార్టీలు ఏదో విధంగా వలలో వేసుకొని వాళ్ళ వైపు దారి మళ్లించుకొని వాళ్ళ పని పూర్తి చేసుకుంటున్నాయి తప్ప మీరు చెప్పినట్లుగా ఇప్పుడు చాలా మంది చాలా కాలంగా పనిచేస్తున్నారు పనిచేయట్లేదని కాదు తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటిది కొంతకాలం మాత్రమే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు కానీ నిజంగా వాళ్ళు ఇవాళ ఎనలైట్ అయిపోయి బుద్ధుడు పనిచేస్తేనే మేము ఇలా ఉన్నాం అంబేద్కర్ పనిచేయకపోతే మేము ఇవాళ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు నేను పనిచేయకపోతే నా తరతరాలు మొత్తం బానిసత్వాన్ని నా తరతరాలు మొత్తం
ఆ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తానేటటువంటి విషయం ఫస్ట్ వాళ్ళ మైండ్ కు తాకాలి. అలా తాకినప్పుడు వాళ్ళు పని చేస్తారు. పని చేసే వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు నాలాగా పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైతే నేను ఇవాళ నాకు మొదట్లో నాకు కూడా తెలియదు ఈ పూలే అంబేద్కర్ ఐడియాలజీ నాకు కూడా తెలియదు. ఎవరైతే నాకు డిగ్రీ కళాశాలలో మా లెక్చరర్ గురువుగారు రాజారావు గారు అని నన్ను వాళ్ళు ఈ అంబేద్కరిజం మీద నాకు కొద్దిగా వాళ్ళు పుస్తకాలు ఇవ్వడం వల్ల నేను ఆ పుస్తకాలు చదివి ఇన్స్పిరేషన్ కు తావునిచ్చి ఇలా దేశవ్యాప్తంగా నేను ఈ ప్రజలందరూ ఏకం కావాలి, ప్రజలందరూ చైతన్యం కావాలి, అయితే మాత్రమే ఈ యొక్క బహుజన రాజ్యం వస్తుంది. బహుజన రాజ్యం అంటే వీళ్ళందరినీ తీసిపారేయడం కాదు, వాళ్ళు కూడా సుఖంగానే ఉండాలి. ఇవాళ ప్రజలందరూ సుఖం మైత్రీ భావనతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ బానిస వ్యవస్థను ఈ ఏదైతే ఉందో వాళ్ళు కోరుకుంటున్నారు స్వార్థపూరితంగా. ఈ మనువాద పార్టీలు ఈ బానిసలు బానిసల్లాగా ఉంటేనే మనం ఇవాళ ఈ దేశానికి సంబంధించినటువంటి సర్వసంపదలను ఎంజాయ్ చేస్తామని వాళ్ళ యొక్క వేణుగోపాల్ గారు మన చర్చలోకి కాలర్స్ని ఇన్వైట్ చేద్దామండి. వేణుగోపాల్ గారితో మాట్లాడాలనుకుంటే 9948503555 లేదా 0406660336కి ఫోన్ చేసి సామ్రాట్ వేణుగోపాల్ గారితో మీరు మాట్లాడొచ్చండి. అదేవిధంగా మెజార్టీకే రాజ్యాధికారం రావాలంటే మీరు సూచనలు కూడా చేయొచ్చండి. వేణుగోపాల్ గారు మీరు ఏదైతే మీరు చాలా గ్రౌండ్ వర్క్లో కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు పనిచేస్తుంటారు, అంటే గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కువగా గ్రామీణులను చైతన్యపరచడానికి, అదేవిధంగా అంబేద్కర్ ఐడియాలజీని కొంచెం స్ప్రెడ్ చేయడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీ ప్రయత్నం చాలా అభినందనీయం. అయితే నేను మీరు చాలామందిని కలుస్తుంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎంతవరకు ఎంతమందిని కన్విన్స్ చేయగలిగారు అంటే మనకు మన జిల్లాలలో వెళ్ళినప్పుడు అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఉద్యోగస్తులు చాలా ముందుకు వస్తారు ఎంగ్జైటీ తోటి. చాలామంది బర్నింగ్ కనిపిస్తుంది వాళ్ళలో, వాళ్ళకు ఆ బర్నింగ్ అంతటిని ఇక్కడ లీడ్ తీసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోఆర్డినేషన్ చాలా అవసరం ఉంది. ఆ పనిచేస్తున్న క్రమంలో నా జాతి ప్రజలు మారాలి, నా జాతి ప్రజల బ్రతుకులు మారాలి అని ఉద్యోగస్తులకు చాలామందికి ఉందండి. చాలామందికి ఉంది. ఇవాళ ఐఏఎస్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లకు, ఐఆర్ఎస్ ఆఫీసర్లకు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు మంచి మంచి పదవులలో ఉన్న వాళ్ళకు ఉంది. మహాపురుషుడు అంబేద్కర్ పుణ్యమే అని మేము ఇవాళ కుర్చీలో కూర్చున్నాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ మిస్గైడ్ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే సామాజిక సంఘాలు ఏదైతే ఉన్నాయో, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ మిస్గైడ్ బాగా నడుస్తున్నది. మీరు అన్నారు తాత్కాలిక అవసరాల కోసం అగ్రవర్ణ పార్టీలను చేరువవుతున్నారు, అది మాని అది మానుకొని ఈ విలేజ్ క్షేత్రస్థాయిలో కాంశీరామ్ గారు ఏవైతే సైకిల్ యాత్ర మొదలుపెట్టి పనిచేయడం జరిగిందో అలా పనిచేస్తే నిజంగా కొన్ని వేల సంవత్సరాల వరకు నిర్మాణం అయిపోతుంది ఈ బహుజన రాజ్యం. ఆ మహాపురుషుల ఫలితంగానే ఇవాళ మనం ఇక్కడ బట్టలు కట్టుకొని ఈ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. వాళ్ళే కనుక లేకపోతే ఈ ఫెసిలిటీసే లేవు మనకు. ఒకసారి ఆలోచించండి, 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలైన తర్వాతనే మన భవిష్యత్తు మొదలైంది. 1950 కంటే ముందేంది మనుస్మృతి అమలులో ఉంది. మనుస్మృతి ఏం చెప్తుంది, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు శూద్రులకు పనిష్మెంట్స్ ఉన్నాయి, బ్రాహ్మణుడు శ్రేష్టమైన వాడు, మనుస్మృతి ప్రకారంగా బ్రాహ్మణుడికి శిక్ష లేదు, ఎటువంటి తప్పులు చేసినా లేదు. అంటే 50 కంటే ముందు మన జీవితం ఏంది, దుర్భరమైన జీవితం. ఆ మనుస్మృతిని దహించిన తర్వాత, దహనం చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి చాలా మంది బ్రాహ్మణులు కూడా ఆ మనుస్మృతిని దహనం చేశారు. అంటే బ్రాహ్మణులు వ్యతిరేకం కాదు మనకి, బ్రాహ్మణవాదం వ్యతిరేకం. ఈ మనువాద పార్టీలలో ఇలా బ్రాహ్మణవాదం ఇమిడి ఉంది. బ్రాహ్మణవాదం ఇమిడి ఉండడం వల్ల ఆ బ్రాహ్మణవాదంతోటే ఈ ప్రజలు ఇవాళ బానిసలుగా ఉన్నారు, ఆ బానిసలే ఇవాళ అండరాని ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నిటిని తెలుసుకో. వర్తమాన భారతదేశంలో అన్ని సమస్యలకు బ్రాహ్మణవాదుల యొక్క తప్పుడు చరిత్ర యొక్క ఫలితమే అని మహాపురుషులు చాలామంది చెప్పడం జరిగింది. చాలామంది అంటారు బ్రాహ్మణులు అంటారు, మైనారిటీ ప్రజలు అంటారు. అసలు బ్రాహ్మణులు ఈ దేశంలో ఉన్నది 3%, ముస్లింలు ఉన్నది 15%. 3% ఉన్న వాళ్ళు మైనారిటీలు అవుతారా, 15% ఉన్న ముస్లింలు మైనారిటీలు అవుతారా? ఒక గొడుగు పెట్టారు, భారతీయులందరం హిందువులము, మనందరం 85% ప్రజలము అన్నాడు. మిగిలిన వారు మైనార్టీలు అన్నాడు. కాంశీరామ్ ఏమన్నాడు, అరే నాయన అది తప్పుడా నాయన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు 85%, మిగిలిన వాళ్ళు 15% ఉన్నారు అని కాంశీరామ్ సార్ కొత్త సిద్ధాంతం అది తీసుకురావడం జరిగింది. ఎనలైట్ చేయగలిగాడు ప్రజలను. ఇవాళ చూడండి మిత్రులారా, 1885లో కాంగ్రెస్ పార్టీ మొదలైంది. ఆ కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏవో హ్యూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పార్టీని ముందుకు నడిపినటువంటి వ్యక్తులు బాలగంగాధర్ తిలక్, అగార్కర్, చటర్జీ, ముఖర్జీ, బెనర్జీ అనేటటువంటి బెంగాల్ బ్రాహ్మణులు స్థాపించారు. అయితే ఈ బ్రాహ్మణులు స్థాపించి స్వరాజ్యం అనేటటువంటి ముసుగులో స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ స్వరాజ్యంలో వచ్చిన ముసుగును మొత్తాన్ని ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవ్రీబడి ఇస్ ఎంజాయ్ దట్. ఇవాళ మొన్న 3 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, నేను భారతీయుడు అయినందుకు సిగ్గుపడుతున్నా అన్నాడు. భారతీయుడు అయినందుకు సిగ్గుపడుతున్నా అంటే ఆ పేపర్ చూశాను,
అసలు నువ్వు భారతీయుడు అయితే కదా సిగ్గుపడడానికి మీ ఫాదర్ ఆర్జిన్స్ చెప్పారు జోలాల్ నెహ్రూ తన స్వయంగా బయోగ్రఫీ రాసుకున్నాడు డిస్కవరీ ఆఫ్ ఇండియా అందులో క్లియర్ గా రాసుకున్నాడు ఏమన్నంటే నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో విదేశీ అనే పదాన్ని వాడారు నెహ్రూ ఇందిరా గాంధీకి రాసిన ఉత్తర్వులోని విదేశీ అనే పదము ప్రయోగం చేశాడు రాజా రామమోహన్ రాయ్ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ విలేకరులతో ఏమన్నాడంటే నా సోదరుల మధ్యకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నాను అదే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి చెకోస్లోవేకియాకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ అది అన్నది ఏమిటంటే నా పూర్వీకుల దరిద్రపైకి వచ్చినందుకు నాకు గర్వంగా ఉన్నది అన్నాడు భారతదేశ పర్యటన అంటే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వీళ్ళందరూ బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి అలా చెప్పడం జరిగింది అంటే మేము విదేశీలమని వాళ్ళే ఒప్పుకుంటున్నారు మన ప్రజలు ఎనలైట్ అయితే లేరు అరే వాళ్ళు విదేశీయులు రాబోయి వాళ్ళని తరిమేద్దాము మన ప్రజల్ని ఏకం చేయాలి ఒక సివిల్ వార్ను మనం తీసుకురావాలి ప్రజల్ని ఏ చైతన్యం చేస్తే సివిల్ వార్ వస్తుంది అరే ఈజిప్ట్ తరా ఉద్యమాలు చూడండి నేపాల్ తరా ఉద్యమాలు చూడండి భారతదేశం ఎగ్జాంపుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద సివిల్ వార్ జరిగింది ఆ పోరాట ఫలితంగా ఇంగ్లాండ్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు ఎలక్షన్ల ద్వారా ఎప్పుడు రాలేదు ఎలక్షన్ల ద్వారా రావాలంటే ఇవాళ వేల లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బహుజన పార్టీల దగ్గర ఉండాలి మరి బహుజన పార్టీల దగ్గర వేల కోట్ల రూపాయలు ఎక్కడివి బహుజన పార్టీల దగ్గర వాస్తవికమైనటువంటి చరిత్ర ఉన్నది బుద్ధుడు పనిచేసిన చరిత్ర ఉన్నది సావు మహారాజు పనిచేసిన చరిత్ర ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజు పనిచేసిన చరిత్ర ఉన్నది మరియు సావు మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేసిన చరిత్ర ఉన్నది మహాత్మా జ్యోతిరావు ఫూలే 1927 నుంచి 89 వరకు పనిచేసిన చరిత్ర ఉన్నది ఈ చరిత్రను అధ్యయనం చేసినటువంటి అవసరం ఉన్నది మీరు బాగా ఆలోచించండి ఆర్యుల పోరాటాన్ని ఆక్రమణను దురాక్రమణను బుద్ధుడు కౌంటర్ చేసిండు రెవల్యూషన్ చేసిండు చేసి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఈ దేశంలో మౌర్య సామ్రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ అయితే బృహద్రాజుడు 12 ఏళ్ల వయసు తండ్రి చనిపోయాడు చివరి రాజు మౌర్య సామ్రాజ్యంలో దాదాపు 1100 సంవత్సరాలు బుద్ధుని యొక్క ఐడియాలజీ ఈ దేశంలో పరిపాలన జరిగింది చివరి రాజు బృహద్రాజుడు బృహద్రాజుని మీద మళ్ళీ కౌంటర్ ఫైట్ జరిగింది సామ్రాట అశోక చక్రవర్తి సైన్యంలో 6000 మంది పేష్వాలను బ్రాహ్మణులను సైన్యం నుంచి తీసి పంపించడం జరిగింది పంపిస్తే అందులో కొంతమంది దొంగచాటుగా సైన్యంలో జరవడున్నారు అలా ఉన్నటువంటి వ్యక్తి పుష్యమిత్ర శృంగుడు ఆ పుష్యమిత్ర శృంగుడే బృహద్రాజుడు యొక్క తండ్రి చనిపోయి 12 ఏళ్ల వయసులో బాలరాజుగా పట్టాభిషేకం చేసుకుని అశ్వబలం కోసము తీసుకెళ్తాడు ఈ పుష్యమిత్ర శృంగుడు సైన్యాధ్యక్షుడుగా అవుతాడు అన్నట్టు సైనికునిగా జరబడి సైన్యాధ్యక్షునిగా మెప్పులు పొంది సైన్యాధ్యక్షుడు అయిన తర్వాత ఈ బాలరాజు కరెక్ట్ సమయంలో ఈ బాలరాజుని ఎట్లయినా కథం చేసి ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనేటటువంటి కుటిలమైన బుద్ధితో అశ్వమేధ బలాన్ని చూడాలని చెప్పేసి రాజును తీసుకుపోయి అక్కడ అశ్వమేధ బలంలో కత్తి తీసి తలకాయ ఛేదించేసి ఆ తన చేతిలో ఉన్నటువంటి సైన్యాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసి ఈ దేశానికి రాజును నేనే అని చెప్పేసి మళ్ళీ మనుస్మృతిని ఇంప్లిమెంటేషన్ చేయండి అంతకుముందు వర్ణ వ్యవస్థ ఉన్నది బుద్ధుని కంటే ముందు బుద్ధుని తర్వాత ఈ బృహద్రాజుని తర్వాత బృహద్రుని మరణించిన చంపేసిన తర్వాత మళ్ళీ కుల వ్యవస్థ నిర్మాణం ఈ యొక్క శూద్రులు అనే ఒకే వర్ణంగా ఉంటే వీళ్ళు ఎప్పుడైనా ఏకమై మళ్ళీ మమ్మల్ని కథం చేస్తారు కాబట్టి వీళ్ళను శూద్రులను కులాలుగా ముక్కలు ముక్కలుగా విభజన చేస్తే వీళ్ళు కలవరని చెప్పేసి 6748 కులాలుగా సుమారుగా ఇంకా విభజన చేస్తూనే ఉన్నారు కాబట్టి అలా చేయడం వల్ల ఇలా బహుజన కులాలు మొత్తం ముక్కలు ముక్కలైనవి దాని అడ్వాంటేజ్గా ఆ చరిత్ర తెలియనటువంటి కుల సంఘాల నాయకులు ఇలా కుల సంఘాలను పోషిస్తున్నారు అంటే విడిగా బతకడం కోసం ఉన్నారు అదే కలిసి బతుకుతాము అనేటటువంటి ఆలోచన రావాలి అంబేద్కర్ కోరుకున్నది అదే పూలే కోరుకున్నది అదే అది రీసెంట్గా కాన్సీరామ్ సార్ 2006 వరకు బ్రతికే ఉన్నాడు ఆయన చెప్పిండు అరే నాయన కుల సంఘాలతో మనం ఏం చేయలేము కాబట్టి అందరు ఏకమవ్వండి బహుజనులు ఈ దేశానికి సంబంధించినటువంటి మీరందరూ ఒరిజినల్ ప్రజలు ఏకమవ్వండి ఈ దేశ ప్రజలు అజ్ఞానంలో జీవిస్తున్నారు బానిసలుగా నివసిస్తున్నారు వాళ్ళకు స్వతంత్రాన్ని వాళ్ళకు వెలుగులను వాళ్ళకు స్వేచ్ఛ విముక్తిని ప్రసాదించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు కూడా అన్నారు మన పోరాటం ఏదైతే ఉందో ఆస్తి కోసమో అధికారం కోసమో నేను పోరాటం చేయలేదు మిత్రులారా భారతదేశంలో బతకలేక ఈడుస్తున్నటువంటి అనగారిన ప్రజల యొక్క స్వేచ్ఛ విముక్తి స్వతంత్రాలను నా కళ్ళతో చూడాలనేటటువంటి ఉద్యమాన్ని పోరాటం చేసిన మాత్రం కానీ ఆ ప్రజలందరికీ కూడు గుడ్డ నీడు సమానత్వము అన్ని రావాలి సోషల్ జస్టిస్ రీక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ ఏదైతే ఫ్రీడమ్ ఉందో అట్లాంటి ఫ్రీడమ్ కావాలని అడిగి చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఇప్పుడున్న మేధావులందరూ ఈ మహాపురుషుల యొక్క పోరాటాలను గ్రామస్థాయిలో ఉన్నటువంటి విద్యావంతులను ఎవరికైతే ఆ బర్నింగ్ ఉందో ఆ స్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసిన అవసరం ఉన్నది వాళ్ళందరూ తప్పుడు పని చేస్తారని నేను విమర్శించడం లేదు వాళ్ళు చేయడం పని చేస్తున్నారు కానీ ఆ చేసే పని సరిపోయేంత స్థాయిలో లేదండి అంటే కొన్ని లిమిటేషన్స్లో పనిచేస్తున్నారు అంటే కొన్ని సమస్యల మీదే పనిచేస్తున్నారు తప్ప ఇట్లా మీరు చెప్పినట్టుగా ఈ జాతి మూలాలని తెలియజేయడం కానీ అసలు రాజ్యాధికారం అంటే ఏంటో తెలియజేయడం కానీ అసలు సమస్యకి పరిష్కారం ఏంటి అనేది విషయాన్ని వివరంగా చెప్పగలిగితే వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మీరు చెప్పినట్టుగా ఓటు విలువను కూడా తెలియజేయగలిగితే ఓటు చైతన్యం రగిలిస్తే
ఆ ఓటు నమ్ముకునే దుస్థితి నుంచి బయటికి రాగలిగితే నిజంగా నిజాయితీ పరులని ఎంచుకుని ఓటేసి గెలుపించుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆ ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇవాల ఏదైతే మీరు అంటున్నారో ఈ కుల సంఘాల నాయకులు ప్రజాసామిక నాయకులు కొంత సాక్రిఫైస్ చేయక తప్పదు కాంచీరామ్ గారు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిండు పెళ్లిళ్లు చేసుకోకుండా ఇల్లును మర్చిపోయి కుటుంబాన్ని మర్చిపోయి మొత్తం పూర్తిగా మర్చిపోయి తన జీవితాన్ని సర్వస్వం చేయడం జరిగింది ఇవాల వ్యక్తిగత అవసరాలను కొద్దిగా పక్కన పెడితే ఈ జాతి మొత్తం ఇమిడియట్ గా చైతన్యవంతమైపోతది రాను గడిచిన 50 సంవత్సరాలలోనే ఇంత భవిష్యత్తు ఇంత రిజల్ట్ మనం చూడగలుగుతున్నాం తప్పకుండా నిజం నిప్పులాంటిది తప్పకుండా ఏదో ఒక రోజు ప్రజలు తెలుసుకుంటారు ఇవాల మనువాద పార్టీలు కూడా అంబేద్కర్ జపం చేస్తున్నాయి మనువాద పార్టీలు కూడా పూలే జపం చేస్తున్నాయి పూలే ఎవరికీ తెలియదండి ఈ సతారా జిల్లాలో పనిచేశాడు కానీ ఆయన టేకప్ చేసిన అంశం ఏంటంటే భారతదేశ ప్రజలు బాగా బ్రతకాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేసిండు దానికోసమే ఇవాళ దేశవ్యాప్త మహాపురుషుడు కాగలిగిండు పూణేలో పెద్ద సభ పెట్టి ప్రజలందరూ ఆయనకు మహాత్ముడనే బిరుదు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన పనిచేసిన కాజు గొప్పది ఇవాళ కుల సంఘాల నాయకులు ఆ విధంగా త్యాగం కొంత త్యాగం చేసే పరిస్థితిలో ఉన్నారంటారు కేవలం స్వార్థ ప్రయోజనాలతో తమ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసే వీళ్ళు మరి మీరు అన్నట్లుగా ఈ స్థాయిలో అంటే మీరు మనం మనంగా డిసైడ్ చేసుకోవడం కాదు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోణంలో వాళ్ళు కరెక్ట్ గానే మేము కరెక్ట్ గానే ఉన్నాము మేము బ్రతుకుతున్నాము మా సమాజానికి సేవ చేస్తున్నాం అంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాకపోతే ఇంకా పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఓకే ఓకే దీని గురించి మనం లోతుగా చర్చించే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ వన్.